విన్నాడే, మన ఊపిరి ఆగిపోతే మన పోరాటం ఆగిపోయినట్టు అని పాఠాలు మరీ నేర్పిండ్రు ఎవరు? మా విన్నారెడ్డి అన్న, పాషమన్న, మా ఇప్పుడు స్వర్గీయులైన మా చాలామంది కాళోజి నారాయణతో పాటు కూడా మేము పనిచేసినాము. వాళ్ళందరి మాటలు గుర్తుకొస్తే ప్రాణం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మర్చిపోని మాటలు. ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరులు దాటించాలి, ప్రాంతం వాడు చేస్తే ప్రాణాలతో పాతరేయాలనే నినాదం ఒకటి తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంలోకి చేరినాం. ఆ విధంగా మరి ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరులు దాటించినాం, మళ్ళీ మన ప్రాంతం వాడు తప్పు చేస్తూ మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర చేరవేస్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలనేది కూడా దీనికి దిశ నిర్దేశం చేయాలి మన పెద్దలందరూ కూడా. ఆ రోజు చంద్రబాబు ఒక భువనగిరి సభ పెట్టినంత మాత్రాన 17 మందిని కాల్చి చంపిండు. 17 మందిలో 17 ముక్కలు చేసిన ఒక తొలి మహిళ బెల్లి లలితక్క. ఆమె గురించి ఈ రోజు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఆ రోజు అదే గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. అలాంటి వాళ్ళను కూడా మనం ఈరోజు వేదికలెక్కించి మాట్లాడిస్తున్నాం. వాళ్ళని ఎన్నడూ మనం ప్రాణంతో పాతరేస్తాం? అది ఎప్పుడు జరుగుతుంది? అది చూడగలుగుతామా మనం? మన పిల్లలు ఇంకా పోరాటంలో మన పిల్లలను కూడా తీసుకురావాలా? మరి కాళోజి నారాయణ చెప్పింది ఏ రోజు జరుగుతుంది? జరుగుతుందా? దీని దిశానిర్దేశం ఎప్పుడు చేస్తారు మన పెద్దలందరూ? ఒక తెలివైన వాడు మన విఠల్లాక చిన్న పోరాడే అందరికంటే చిన్నవాడు, అందరిలో చిన్నవాడు ఎవరంటే విఠలే ఉద్యమం ఫస్ట్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారితో పాటు చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ వారసత్వ రాజకీయాలలో ఎట్లా వస్తావో ఉద్యమాలలో కూడా విఠల్కి అట్లే వచ్చింది. ఒక రాజు అనేవాడు, చిన్న కథ చెప్తే ఒక రాజు అనేవాడు చాలా తెలివైన వాడిని అని అనుకున్నాడట. విఠల్ అనేవాడికి వ్యవసాయం, ఎందుకంటే విఠల్ కాపు కదా, వ్యవసాయం ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో తోట పనులు తోటలు అవి పెట్టుకొని పనిచేస్తుంటే అక్కడ ఒక దొంగతనం జరిగిందంట రాజుగారి కోటలో. ఆ దొంగ ఎవరు ఎవరెత్తుకపోయినారు ఇంట్లో ఉన్న నాణ్యాలు ఆభరణాలు అని వెతుకుతుంటే ఇంకెవరుంటారా రోజు ఆ విఠల్ ఏం పనిచేస్తాడు, ఇంటికాడ నుంచి పోయి పొలముల్లో కనిపిస్తాడు వాడు, అక్కడే వాతి పెట్టిండేమో అని చెప్పి పోయి చూసారట. చూస్తాడు ఒక పెద్ద కుండ కనిపించిందంట. ఆ కుండను ఎత్తుకొని అప్పుడు కల్లువి బుంగలని ఉంటుండే పెద్దవి, పెద్దగా ఉండి మన కంఠం కాడ సన్నగా ఉంటుండే పూజలాగా, అలాంటి బుంగ ఉన్నదట. దాన్ని తీసుకొని బట్టలు ఊర్లోకి తీసుకొని వచ్చిరట. ఎక్కడ దొరికింది అంటే విఠల్ వాళ్ళ తోటలో దొరికింది. ఆహా, అంటే వీడే తీసుకుపోయింది ఇదంతా, దీంట్లో ఏముందో చూద్దామని చెప్పి పంచాయతీ పెట్టి అక్కడ విఠల్ని కూడా నిలబెట్టిండ్రు. నిలబెట్టిన తర్వాత అందులో ఏముంది, దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తే కుండ పలగొట్టితేనే వస్తుంది బయటకు ఏముందనేది. దాని ఏముందని చెప్పి అది పలగొట్టకుండా దాంట్లో ఉన్నది తీయండి, ఆ దొంగతనం నేను ఒప్పుకుంటా అని విఠల్ అంటున్నాడు. అంటే అసలు పలగొట్టకుండా ఎట్లా తీయాలేది? ఏముందని చూస్తే దీపం ముట్టించి, అప్పుడు టార్చీలు లైట్లు ఇవన్నీ లేవు కదా, దీపం ముట్టించి చూస్తే అందులో ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది అన్నమాట. ఆ కుండ మూతి చూస్తేనేమో కంఠం చిన్నగా అంత పెద్ద గుమ్మడికాయ ఎలా పోయింది అందులో అనేది అందరి ఆలోచన. ఇక వాళ్ళ భటులను సలహాదారులను మంత్రులను అందరిని పిలిచి మాట్లాడిందండి, ఎట్లా పోయిందిరా ఇది, ఎట్లా పెరిగింది అందులో, అది అంత పెద్ద గుమ్మడికాయ ఏ విధంగా తయారైంది అంటే. అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? మళ్ళీ విఠలే చెప్పాలి. వాళ్ళ నుంచి అయితే లేదు, వాళ్ళ మంత్రిమండలి నుంచి కూడా అవ్వట్లేదు అది. కాకపోతే తీరా విఠల్ని కూర్చోబెట్టి అసలు ఏ విధంగా తయారైంది ఇది, నువ్వు ఎట్లా తీసుకుపోయి దాంట్లో ఇంత పెద్దగా ఎట్లా తయారైందంటే, అదేం పెద్ద సమస్య కాదండి, చిన్న పిండి ఉన్నప్పుడు నేను దాంట్లో పెట్టిన, అది పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోయింది, కుండ ఎంత ఉందో అంత అయింది. దీపావళి నాడు మా ఇంట్లో గుమ్మడికాయతో మా అమ్మ నోములను వస్తుంది, దానికి నేను మా అమ్మకు బహుమతిగా తీసుకుపోయి ఇవ్వాలనుకుని నేను కుండలో పెట్టిన అని చెప్పి విఠల్ చెప్పిండట. అయితే మంత్రి మండలి అంతా కూడా ఆ గుమ్మడికాయ కోసం కుండలు ఎట్లా పెరిగిందని చించుకున్నారు మెదళ్ళంతా. అది ఎట్లా పెరిగిందో కూడా ఎవరు చెప్పలేకపోయినారు. ఎవరైతే కుండలో పెట్టినరో వాళ్ళే చెప్పగలిగినారు అక్కడ. అక్కడ నగలు నాణ్యాలు ఏమీ లేవు, ఉన్నది గుమ్మడికాయ, అది బయటపడ్డది. దొంగ ఎవరు అక్కడ? దొంగ కాదు కదా, తెలివి ఎవరు దింకపోలేరు మనతో, మనతో ఇంకా తెలివి ఉంది. కాబట్టి ఇలాంటి దొంగలను మనమే ఎండగట్టాలి. ఆ తెలివి, మన తెలివిని ఏం చేస్తున్నాం మనము? ఇది మన ప్రెస్ క్లబ్లో వరకే పరిమితం చేయకుండా తమ్ముడు, గ్రామాలల్లో వేదికలు రచ్చకట్టలల్లో
మనం మళ్ళీ వేదికలు చేద్దాం, తిరుగుదాం, చేతనైనంత వరకు తిరుగుదాం, మళ్ళీ జనాలల్లోకి పోవాలి. మనం పోతేనే ఇది అందరికీ తెలిసిపోతుంటుంది. ప్రతి వ్యక్తి ఒక మనిషి ఎంబడి 10 మందిని తీసుకొస్తే ఒక గ్రామం నుంచి ఏ విధంగా సక్సెస్గా మనం ఖచ్చితంగా అవుతాం. గ్రామానికి 10 మంది లేరా, మన కళాకారులను మళ్ళీ మనం కళాకారులను మొదలు పెడతాం, తీసుకెళ్తాం, జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మనం జనాలకు వివరిస్తాం. రేపు గాక ఎల్లుండే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నవి, స్థానిక సంస్థ ఎన్నికలు, దాంట్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళను మనం తీసుకురావాలి. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మన ఉద్యమకారులనే మనం ప్రోత్సహించాలి, అక్కడ గెలిచేటట్లు మనం చేయాలి. ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకొని బయటకు పోతే, ఎందుకంటే రాజకీయం లేకుండా మనం ఒకటే ఉద్యమంతో పోతే కొన్ని జరగవు, రాజకీయం కూడా అవసరము. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచే మనం వార్డు నెంబర్లతో మొదలు పెడతాం అనేది ఇదంతా నేను తెలియజేయడం. ఎందుకంటే పెద్దలు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్, వచ్చే నెలను, రేపటి నెలను జరుగుతాయి. ముందు మనం ఒక ఆచరణ ముందు పెట్టి పాంప్లెంట్లు వేసేది ఇన్ని రోజులు ఏ విషయం ఉన్నా జనానికి. అర్నక మీటింగ్ పోయిందంటే ఏదో ఒక పాంప్లెంట్ వస్తుంది, ఒక సందేశం వస్తుందని చూసేవాళ్ళు. ఇప్పుడు పాంప్లెంట్లు అయిపోయినాయి, సోషల్ మీడియా అయింది కదా, అంతా పాంప్లెంట్లు మాయమైపోయినాయి. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మనం అందరి జనాన్ని మోటివేషన్ చేయాలని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కోరడం ఏంటంటే, ఇంకొక విషయం, నీళ్ళ విషయం చాలా చెప్పిండు తమ్ముడు, కానీ కంపెనీలు 40-50 కంపెనీలు మూతబడ్డాయి. ఆ కంపెనీల గురించి కూడా పాషమన్న క్లుప్తంగా చెప్తాడు, ఎన్ని కంపెనీలు మూతబడ్డాయి. హైటెక్సిటీ ఒకటి కనిపిస్తే అయిపోయిందా, జరిగిన కంపెనీలు ఎన్ని, ఆల్మిన్ కంపెనీ మొదలు పెట్టుకుంటే ఎన్ని కంపెనీలు బంద్ అయినవో. ఆ విధం ఆయన సబ్జెక్ట్ కాబట్టి అన్నది నేను చెప్పకూడదు, ఆయన్నే మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ.